ఎన్నికలలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేదని ఎస్టీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారు సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. 13,097 స్థానాలకు ఎన్నికలు అయితే 16% మాత్రమే ఏకగ్రీవం అయ్యాయన్నారు. 10,890 మంది సర్పంచ్లు నేరుగా పోటీ చేసి ఎన్నికయ్యారని తెలిపారు. 50 మంది మహిళలు బలహీన వర్గాల వారు ఉన్నారని చెప్పారు. గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వ్యవస్థకు వస్తుందని ఎస్సీసీ ఆశిస్తోందని చెప్పారు. పోలీస్ సిబ్బంది వ్యాక్సినేషన్ను పక్కన పెట్టి పనిచేశారని ప్రశంసించారు. 80% కంటే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఆరోగ్య శాఖ కోవిడ్ నేపథ్యంలో చక్కని ఏర్పాట్లు చేశారని అన్నారు. డీజీపీ సిఎస్ కూడా సమయానుకూలకంగా సూచనలిస్తూ పనిచేశారని అన్నారు. కోర్టు అవరోధాలు కూడా తొలగిపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ప్రభుత్వంతో సంప్రదించి నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో పట్టణ ఓటర్లు ఖచ్చితంగా ఓటు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామన్నారు. 7 గంటల నుంచి 5 గంటల వరకు మున్సిపల్ పోలింగ్ జరుగుతుందన్నారు. ఇవాళ డీజీపీ సిఎస్ల సమక్షంలో కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. నామినేషన్ వేయలేకపోయిన వారు రుజువులతో సహా కలెక్టర్లను సంప్రదిస్తే నామినేషన్ స్వీకరిస్తారని అన్నారు. హైకోర్టు సూచనలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించినవన్నారు. పోరాటం వాంఛనీయం కాదనే ఉద్దేశంతో ఉన్నాం. ఆ అవరోధాలు కూడా తొలగిపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా చేపట్టాలని ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్దేశ ప్రకారం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఎటువంటి అవరోధాలు లేవు. మున్సిపల్ ఎన్నికలకి దీనికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఈ వరకే చేపట్టడం జరిగింది. కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంది. రాష్ట్రంలో ఉన్న 12 మున్సిపల్ కార్పొరేషన్లకి, సుమారు 75 మున్సిపాలిటీస్కి, నగర పంచాయత్స్కి కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మార్చిలో చురుగ్గా మొదలవుతుంది. 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఎక్కడైతే ఆపేమో, నిలుపుదల చేసామో, అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. 10వ తారీఖున పోలింగ్ ఉంటుంది. 14వ తారీఖున రీపోలింగ్ అంతా అయిన తర్వాత కౌంటింగ్ అది కూడా ఉంటుంది. పట్టణ ఓటర్లు విద్యావంతులు, చైతన్యవంతులు, సామాజిక స్పృహ కూడా కలిగిన వాళ్ళు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక సామాజిక బాధ్యత అని తెలిసిన వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లోనే 80% వచ్చిన నేపథ్యంలో ఈసారి గతంలో కంటే ఎక్కువగా పట్టణ ప్రాంత ఓటర్లు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని అర్బన్ లోకల్ బాడీ సెలక్షన్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. పట్టణ ఓటర్లలో కొంత నిరాసక్తత ఉంది. ఈ ఎన్నికల్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపురు అనే అపభ్రత కూడా ఈసారి తొలగిపోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా భావిస్తోంది. అందరికీ ఓటర్ స్లిప్స్ ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాం. ఈ పోలింగ్ కేంద్రాలు కూడా గతంలో అసెంబ్లీలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, ఇవి కొత్తవి కాదు. అందరికీ తెలిసిన పోలింగ్ కేంద్రాలే, ఇవన్నీ సౌకర్యమైన కేంద్రాలే. అందులో ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా ఉంటాయి. కాబట్టి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఆరోగ్యపరంగా కానీ ఇంకో రకంగా కానీ గతంలో చేసిన దానికంటే భిన్నంగా లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు సంతృప్తికరంగా చేస్తాం. కాబట్టి మళ్ళీ ప్రచార మాధ్యమాల ద్వారా పట్టణ ఓటర్లకు కూడా ఎన్నికల సంఘం ఏం విజ్ఞప్తి చేస్తుందంటే, పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామీణ ప్రాంతాలకి ఎలాగైతే స్వచ్ఛందంగా ఎలా అయితే తరలిచ్చారో అదే రకంగా తరలి రావాలి అని చెప్పేసి మీ ప్రచార మాధ్యమాల ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత 11 గంటలకు చీఫ్ సెక్రటరీ గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి పార్టిసిపేషన్తో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్తో ఒక వీడియో కాన్ఫరెన్స్ను కూడా నిర్వహిస్తున్నాం. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యంగా గతంలో ఎవరైతే ప్రత్యేక పరిస్థితుల వలన స్వచ్ఛందంగా కాకుండా ఒత్తిడి వలన తమ తమ నామినేషన్స్ ఎవరైతే విత్డ్రా చేసుకున్నామనే వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరైతే తిరిగి విజ్ఞప్తి చేసుకున్నారో వాళ్ళ హక్కులు పునరుద్ధరించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సూచన ప్రస్ఫుటంగా జిల్లా కలెక్టర్లకు అది చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా దీనికి కావాల్సిన, పునరుద్ధరించడానికి కావాల్సిన పూర్తి అధికారాలు ఎలక్షన్ కమిషన్కు ఉన్నాయని చెప్పి కూడా హైకోర్టు గుర్తు చేసింది. ఇంతకుముందు కూడా ఇది ఉన్నమాట వాస్తవం. అలాగే ఇబ్బంది లేదు.
పైగా దీనికి కావాల్సిన పునరుద్ధరించడానికి కావాల్సిన పూర్తి అధికారాలు ఎలక్షన్ కమిషన్కు ఉన్నాయని చెప్పి కూడా హైకోర్టు గుర్తు చేసింది. ఇంతకుముందు కూడా ఇది ఉన్నమాట వాస్తవం. అలాగే ఎవరైనా ప్రత్యేక పరిస్థితుల వలన మేము నామినేషన్స్ వేయలేకపోయామన్న వాళ్ళు రుజువులతో సహా కనుక చూపించినట్లయితే అటువంటి కేసెస్ని కూడా పరిగణనలోకి తీసుకోమని చెప్పి కలెక్టర్లకి వారందరికీ కూడా మున్సిపల్ కమిషనర్స్ అందరికీ కూడా సూచన చేయబోతున్నాం. ఇది సామాన్యంగా జరిగే ప్రక్రియ, ఇది విశేష ప్రక్రియ అయితే ఏమీ కాదు. మా ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అందరి హక్కుల్ని గుర్తించాలి, అందరి హక్కుల్ని కూడా కాపాడటం ఎలక్షన్ కమిషన్ మీద ఉన్న బాధ్యత. ఈ బాధ్యత సక్రమంగా నిర్వహించే భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కోర్టు సూచనలు కూడా ఈ దీనికి ఉపయుక్తంగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకుని 23వ తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేసి ఈ ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళాలి.